నమస్తే భారత్ రూబీ ఆసిఫ్ ఖాన్ ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేత నిన్నగాక మొన్న వినాయక నవరాత్రులు తన ఇంట్లో జరుపుకుని వివాదాస్పదం అయ్యారు అయితే ఆ వివాదం రేపింది హిందువులు కాదు ముస్లింలు ఎందుకంటే ఒక ముస్లిం అయ్యి ఉండి నువ్వు వినాయకుడు పూజ ఎలా చేస్తావు అంటూ ఆవిడ మీద ఫత్వాలు రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా ఆవిడ దసరా సందర్భంగా దేవీ నవరాత్రులు కూడా తన ఇంట్లో జరుపుకుంటూ ఉండటంతో మరో ఫత్వా విడుదల చేశారు అదే ఆ రూబీ ఆసిఫ్ ఖాన్ గారిని నిలువున సజీవ దహనం చేయమంటూ చేశారు ఎందుకు అర్థం కావట్లే ఈ ఉన్మాత ఏ హిందువులందరూ హిందూ రాజకీయ నాయకులందరూ ఎగేసుకుంటా మీ ఇఫ్తార్ వేడుకలకు వచ్చేసి టోపీలు పెట్టుకుని చెద్దర్లు కప్పుకొని మోకాళ్ళు దండేసి మీ ముందు కూర్చుని మీతో పాటు నమాజులు పట్టిస్తున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది మరి అదే లౌకికవాదం మీద విశ్వాసంతో రూబీ ఆసిఫ్ ఖాన్ గారు కూడా హిందూ దేవి దేవతల్ని ఆరాధిస్తా ఉన్నారు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇస్లాంని వేడటం లేదు అన్ని మతాలను గౌరవించాలనేది మన సంప్రదాయం కాబట్టి నేను హిందువుల విశ్వాసాలను కూడా పాటిస్తున్నాను అంటూ చెప్పారు ఆ మాత్రం దానికి ఆవిడని చంపేస్తారా అంటే హిందువులందరూ మాత్రం మీ విశ్వాసాలు పాటించాలి మీ ముందు మోకాళ్ళ దండేసుకుని మీరు పెట్టింది తినాలి మీరు చెప్పింది చేయాలి మీరు మాత్రం మీ వాళ్ళు ఎవరైనా హిందువులకి కనీస మర్యాద ఇస్తే మాత్రం చంపేస్తారు ఇది ఏ రకమైన తీవ్రవాదం హిందువులు ఏమీ చేయకపోయినా కాషాయ తీవ్రవాదం అని మురిగిన కుక్కలు కొన్ని ఇలాంటి వాటి గురించి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లా అంటే ఇవి మీ ద్వంద్వ ప్రమాణాలు అనుకోవాలా లేకపోతే రెండు నాలికల ధోరణ అనుకోవాలా ప్రతి వాడు కామెంట్లలోకి వచ్చి ఒకటే నీతులు చెప్తాడు ఎందుకు రా మతాల మధ్య చిచ్చులు పెడతారు ఇలాంటి వార్తలు వేసి అని చెప్పేసి జరుగుతున్నవన్నీ ఇలాంటివే జరుగుతున్నప్పుడు ఆ జరుగుతున్న తప్పుల్ని తప్పు అని ఖండించకపోగా ఆ తప్పుల్ని చూపిస్తున్న వాడిని ఎందుకు చూపిస్తున్నారు అంటూ నిలదీస్తున్నారంటే సభాష్ రరే సభాష్ మీలాంటి వాళ్ళందరికీ కూడా మెచ్చి మేకతోళ్ళు కప్పించుకోండి సమాజం నుంచి కానీ నాకు అవసరం నేను నిజాలు మాట్లాడటానికి ఇక్కడున్నా నిజాలు మాత్రమే మాట్లాడతాను అయితే రూబీ ఆసిఫ్ ఖాన్ గారి విషయంలో ఇంతలా స్పందించారే రూబీ ఆసిఫ్ ఖాన్ గారిని చంపేయాలి నరికేయ్యాలి అంటున్నారు పూజ చేస్తున్నందుకు మరి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఏడు మంది ముస్లిం యువకులు హిందూ మండపాలైన దేవి నవరాత్రుల మండపాల్లోకి వచ్చేసి అక్కడ హిందూ పేర్లు పెట్టుకుని తిరుగుతూ హిందూ ఆడవాళ్ళని అసభ్యంగా వీడియోలు చిత్రీకరిస్తూ వాళ్ళ వీడియోల్ని ఎక్కడ పెడితే అక్కడ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బతుకుతున్నారు మరి వాళ్ళని ఏం చేయాలి మీరేమీ చేయరు ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళని ఎందుకు పంపించారు హిందూ ఆడవాళ్ళని టార్గెట్ చేయడానికి లవ్ జిహాదీ చేయటానికి అందుకే పంపించారు కానీ ఇప్పుడు సమాజం మేల్కొంది అందుకే వాళ్ళకి ఏ గతి పట్టిందో ఒకసారి మీరే చూడండి చూస్తున్నారుగా చితకబాదారు అయితే ప్రజాస్వామ్య దేశంలో మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన దేశంలో ఇలా కొట్టడం కరెక్టా తప్ప అంటే కరెక్ట్ అని ఎవరు చెప్పకపోవచ్చు కానీ తప్పని ఎలా చెప్పాలో మీరే చెప్పండి అది కాగ్నెటివ్ ఆఫెన్స్ కింద తీసుకోవాలి ఇలాగే విడిచిపెట్టేస్తే వాళ్ళని వాళ్ళకి దేహశుద్ధి చేయకపోయినా వాళ్ళకి బుద్ధి చెప్పకపోయినా రేపు వాళ్ళు ఆ ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తే ఇంకేదన్నా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు ఎందుకంటే ఒక అహ్మద్ కావచ్చు ఒక తఫీక్ కావచ్చు ఒక షఫీ కావచ్చు వీళ్ళందరూ ఎటువంటి ఉన్మాదం చూపించారు విగ్రహాల మీద ఆ విగ్రహాలను ఆరాధించే హిందువుల మీద కూడా అటువంటి ఉన్మాదమే చూపించడం ఏంటి గ్యారంటీ అందుకే హిందూ సంఘాల వాళ్ళు స్థానికులు రెచ్చిపోయారు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు బుద్ధి చెప్పడం దేహశుద్ధి చేసి కొల్లబొడిచారు మరి ఇప్పుడు వీళ్ళ మీద ఫత్వా ఇచ్చే దమ్ము ఏ మత పెద్దకైనా ఉందా మా వాళ్ళు తప్పు చేశారు మండపానికి వెళ్ళటం తప్పు హిందూ మండపాలకు వెళ్ళినందుకు వాళ్ళని ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నాం లేకపోతే ఇస్లాంలో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి తగలబెట్టండి వాళ్ళ గురించి అనగలరా అనరు ఎందుకంటే వీళ్ళు మీ కుట్రను అమలు చేయటం కోసం ఇక్కడ వచ్చారు కాబట్టి ఆవిడ సమాజంలో అశాంతిని పోగొట్టడానికి తన వంతు పాత్రగా అన్ని మతాలను గౌరవిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలన్నీ చూసి ఇప్పుడు సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడటమే అనుకునే మేధావులు ఎవరైతే ఉన్నారో మీరు నేర్చుకోండి మీరు అన్ని మతాలు సమానము అనే మాట ఇక్కడ మేము మెజారిటీగా ఉన్నాం కాబట్టి అనగలుగుతున్నారు వాళ్ళు మెజారిటీ అయితే ఏం జరుగుతుందో ఈ రూబీ ఆసిఫ్ ఖాన్ గారి ఉదంతం మీకు ఉదాహరణగా మిగిలిపోతుంది కాబట్టి దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎప్పటికైనా లౌకికవాదులందరూ కూడా హిందుత్వం వైపు అడుగులేస్తారని ఈ దేశపు అస్తిత్వాన్ని కాపాడటానికి నిలబడతారని నమ్ముతూ జై హింద్